హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ ఒకటి అయితే చేద్దామనండి. దానికోసం నేనైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. అది శారీలో కలిసే క్లాతే కానివ్వండి, లేదా మనకి శారీ ఫాల్ దొరుకుతుంది కదా, అలా ఫాల్లో అయినా సరే మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే, మనము ఈ చీర కట్ చేస్తాం కదా, అడ్జస్ట్ వస్తుంది మనకి, ఆ ఎడ్జెస్లో కూడా కొంచెం మనకి ఎగుడు దిగుడుగా అట్లా దారం తీసి పీకో చేయడానికి చేసేటప్పుడు వస్తుంది కదా, అప్పుడు మనకి కొంచెం ఎక్స్ట్రా పీస్ వస్తుంది అన్నమాట. సో మనకి ఇలాంటి పట్టు చీరలకి కొంచెం మనకి క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే, ఇగో ఇలా చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇగో ఇలా ఇంకో ఇలా మనకు స్ప్రెడ్ అవుతూ చూసారు కదా ఎంత పెద్దగా వచ్చేసిందో, ఇలా మనకి క్రాస్ తీసినప్పుడు వస్తుందన్నమాట. సో ఇది వేస్ట్ అవ్వకుండా మనము దీన్ని శారీకి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నాకు ఈ లెంత్ అయితే నాకు సరిపోయిందన్నమాట. దానికి మనము ఒక స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటే మనం బీడ్స్ అల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను మీకు అది చూపిస్తాను. ముందుగా అయితే మనం కొంచెం ఒక స్క్వేర్ షేప్ మనకి ఎంత సైజులో కావాలి అన్నది చూసుకోవాలి. ఓకేనా, అది పెద్దగానా లేకపోతే చిన్నగానా, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా ముందే కట్ చేసి పెట్టుకున్నా కూడా పర్వాలేదన్నమాట. నేను వచ్చి ఈ లెంత్లో అయితే కట్ చేసుకున్నాను. 2.5 వస్తుంది, కొంచెం అటు ఇటుగా మనకి 2.5 వరకు వస్తుంది అనమాట. ఓకేనా, 2.5 అయితే సరిపోతుంది. 2 inches అయితే ఏంటంటే ఇంకొంచెం చిన్నగా వస్తుంది అనమాట, ఒక 2.5 వరకు తీసుకుంటే సరిపోతుంది మనకి. ఓకేనా, ఇలా ఫ్యాబ్రిక్ తీసుకోండి. దీన్ని మనం కట్ చేసి అల్లుతాం కాబట్టి మనకి ఈ దారాలు ఊడిపోతాయి, లేకపోతే ఇంకా ఏమన్నా సమస్య వస్తుందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఏముండదు. అంతేనా, మనకి శారీకి మంచిగా సెట్ అవ్వాలి అనంటే అలా వచ్చిన ఫ్యాబ్రిక్ని మనం యూజ్ చేసుకుంటే మనకి శారీకి సరిపోను ఉంటుంది, సేమ్ కలర్ కాబట్టి మనకి శారీ కూడా మంచి లుక్ వస్తుంది అన్నమాట. సో ఇలా ఒక పీస్ అయితే తీసుకొని దీనికి మనము ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసుకోండి 4 lines. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని కర్వ్గా కొంచెం కట్ చేసుకుందాం. ఇలా ఈ కాడ నుంచి ఈ ఓపెన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఓపెన్స్ వైపు కట్ చేసుకుంటే మనకి ఈ క్లోజ్డ్ ఉన్నాయి కదా, క్లోజ్డ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ పార్ట్స్ వైపు నుంచి అయితే మనకి ఏ సమస్య ఉండదన్నమాట. ఈ క్లోజ్డ్ వైపే మనకి దారాలు ఊసిపోతూ ఉంటాయి కాబట్టి మనం దాన్నే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ట్రయాంగిల్ లాగా కట్ చేసుకోండి. ఓకేనా, ఇలా ట్రయాంగిల్ లాగా కట్ చేసుకొని కాటన్ థ్రెడ్ వచ్చి ఒక 4 lines తీసుకోండి. 4 lines తీసుకొని 3mm సైజు బీడ్స్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఒక వైపు నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చేసి 3 beads తీసుకోవాలి మనము. 3 తీసుకొని కుచ్చేసి ఇలా తీయండి. తర్వాత 2 beads తీసుకోండి, దీన్ని కూడా ఇలా కుట్టేసేయండి, ఇలా వెనక్కి తీయాలి. ఇంకొక 2 beads తీసుకొని పైకి కుట్టేసేయండి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత మనం మధ్యలోకి వచ్చేసాం కదా చూసారుగా, ఇటువైపు ఖచ్చితంగా మిడిల్లోకి వస్తుంది అన్నమాట మనకి 4 beads. ఈ మిడిల్లోకి వచ్చిన తర్వాత ఒక డ్రాప్ తీసుకోండి, తీసుకొని ఇంకొక బీడ్ తీసుకోండి. తీసుకొని ఈ బీడ్ వెనక్కి అనేసి ఈ డ్రాప్లో నుంచి నీడిని పైకి తీయండి. ఇలా
పైకి తీసిన తర్వాత మనము ఇటువైపు నుంచి కుట్టడానికి మనకి బీడ్ అనేది పక్కకు జరుగుతుంది. అలా జరగకుండా మనం ఏం చేద్దామనంటే ఈ బీడ్కి మధ్యలోనే మనకి థ్రెడ్ ఉంటుంది కదా, ఈ 3 బీడ్స్కి మధ్యలోనే దీంట్లో నుంచి తీసి మనం ముడేసేసుకుందాం ఇలా. అప్పుడు మనకి డ్రాప్ అనేది సపరేట్ టైప్గా ఉంటుంది కాబట్టి మనం కుట్టుకున్న తర్వాత డిజైన్ కూడా నీట్గా కనపడుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. లేదనంటే అది పక్కకు జరిగిపోతుంది అన్నమాట, ఈక్వల్గా రాదు. తర్వాత ఇంకొక 2 బీడ్స్ తీసుకొని దానికి కుచ్చేసి మళ్ళీ ఫస్ట్ బీడ్లో నుంచి వెనక్కి తీయాలి. ఇలా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసి కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ముడేసేసేయండి. ఇలా మనకి శారీకి వచ్చేసి నేను 2 ఇంచెస్కి ఒకటి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి మనకి శారీ పళ్ళుకి నాకు 24 వరకు పడుతున్నాయి, 24-25 పడుతున్నాయి. ఎందుకంటే ఈ చీర వచ్చి చాలా పెద్దగా ఉంది, 50 ఇంచెస్కే ఉంటుంది, నాకు 25 వరకు వస్తున్నాయి అన్నమాట. నేను 25 ఇవి రెడీ చేసి తీసుకున్నాను ఇలా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ అదే కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి. ఈ బీడ్కి కొంచెం హోల్ పెద్దగా ఉంది కదా, అందుకోసం అనేసి ఈ కొన అనేది దీని లోపలికి వెళ్తే మనకి ఇలా చూడడానికి బాగుంటుంది, అందుకోసం అనేసి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఇక్కడ శారీకి ముడేసిన తర్వాత 2 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, 2 బీడ్స్ తీసుకొని దాంతోపాటు 6 mm బీడ్ ఒకటి తీసుకొని ఇది తీసుకొని ఇలా ఇది తీసుకొని ఇది ఉంది కదా ఇది మధ్యలోకి కుచ్చండి. ఇలా అడుగు నుంచి కుచ్చితే ఇలా పైకి వస్తుంది దారము. ఆ తర్వాత దీనిలో దీనికి ఇంకా 6 mm బీడ్కి రెండింటికి నీడిల్ తీయండి. ఆ తర్వాత 2-3 mm బీడ్ ఉంది కదా దానికేమో పైనుంచి శారీ ఉన్న వైపు నుంచి మన వైపుకి ఇలా కుచ్చండి. కుచ్చిన తర్వాత మరీ గట్టిగా లాగొద్దు, ఇక్కడ ఇది అన్నిటికీ కలుపుంది కాబట్టి దగ్గరకు వచ్చేస్తుంటుంది. అలా లాగకుండా సరి చేసుకొని కొంచెం ఇలా పైకి కుచ్చేసేయండి. కుచ్చేసి మళ్ళీ అదే బీడ్ నుంచి వెనక్కి తీయండి. అలా వచ్చేసిన తర్వాత 2 బీడ్స్ తీసుకొని పక్కన కుచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పక్కన కుచ్చేసి కిందకు తీయండి. ఇలా ఒక 6 స్టెప్స్ అన్నమాట, ఒక 6 లైన్స్ ఇలా కుట్టండి. ఇలా ఇప్పుడు 3 అయిపోయినాయి కదా. ఇలా 6 ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ మనము ఇదొక బీడ్ తీసుకోవాలి, తర్వాత 6 mm బీడ్ ఒకటి తీసుకోవాలి, ఆ తర్వాత ఇలా ఈ 3 బీడ్స్ ఇలా తీసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6 వచ్చేసినాయి. తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం కట్టుకున్న ఫ్యాబ్రిక్ టాజల్ తీసుకొని ఇలా ఈ 2 బీడ్స్కి నీడిల్ తీయాలి ఇలా. ఓకేనా, ఇలా తీసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న స్మాల్ బీడ్ ఉంది కదా 3 mm సైజ్ది, దానికి ఉల్టా తిప్పేసి ఇలా పైకి కుచ్చేయండి, కిందకి తీయండి. అంతే, ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తే మనకి డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది. నేను మీకు అది చూపిస్తాను. శారీ కూడా ఇది అండి, మొత్తం ఒక్కటే కలర్ ఉంది, మంచిగా యాష్ కలర్, డార్క్ యాష్లో ఉంది.
చీర కూడా చాలా బాగుంది. దీనిలాగానే మనం టాజిల్స్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చీరకు తగ్గట్టుగా ఉన్నాయి టాజిల్స్ కూడా మంచిగా. ఓకేనా, మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్యాబ్రిక్తోనే బాగుంటుంది. ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే యూజ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. ఇప్పుడు మనం కాటన్ తీసుకున్నా పర్వాలేదు, లేదా కాటన్ సిల్క్ తీసుకున్నా పర్వాలేదు, దారాలు ఊడిపోతాయా అన్న దానికంటే కూడా అండి, దారాలు ఊడిపోతాయా అంటే ఊడిపోతాయి అని తెలిసినప్పుడు మనం దాన్ని కొంచెం చివరన కొంచెం లైటర్తోటి ఎడ్జెస్ వరకు కాల్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన కట్ వర్క్ శారీస్ వస్తాయండి, వాటికి ఎడ్జెస్కి కాల్ చేసి ఉండట్లే. అలాగే కట్ వర్క్ లేసెస్ వస్తున్నాయి, వాటికి కూడా అట్లనే కదా. ఇంకా అలా కొంచెం చివరన ఎడ్జెస్ అంటించేసి మనం ఇలా కుట్టుకుంటే అయితే మనకు దారాలు కూడా ఊడిపోవు. ఇంకా వాష్ చేసినప్పుడైతే సమస్య ఉండదు, డ్రై వాష్కి ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మంచిగా కనపడుతుంది కదా వీడియో.